फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल नेनु मी जयश्री इंकोक सूपर हेल्पफुल वीडियो तो मी मुंदुकु वच्चेसानु वीडियो वच्चेसर की ओक मंची हॉल तीसुकोच्चेसानंडि स्किन केयर हेयर केयर अन्नी चूपिंचबोतुन्नानु ई रोजु लास्ट टाइम नेनु मीकु पर्पल हॉल चूपिंचिनप्पुडु मीलो चाला मंदि इष्टपड्डारु अक्का इलांटि वीडियोस चेयंडि माकु कूडा चाला इंट्रेस्टिंग गा उंदि चूडडानिकि अन्नारु सो मी अंदरि कोसम मल्ली पर्पल हॉल तीसुकोच्चेसानंडि ई रोजु ई हॉल लो एंटंटे नेनु गुड वाइब्स अलागे पर्पल ब्रांड नुंचि चूपिस्तुन्नानु ఇంకా చాలా పర్చేస్ చేశాను ఆ బ్రాండ్స్ నేను మీకు తర్వాత చూపిస్తాను ప్రెజెంట్ అయితే ఈ టూ బ్రాండ్స్ లో నేను ఏమేం తీసుకున్నాను అనేది క్లియర్ గా మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ నా ఫేస్ మీద అయితే నేను ఎలాంటి ప్రొడక్ట్ అప్లై చేసుకోలేదు ఈ స్కిన్ ఇంత గ్లోయింగ్ గా ఉందో చూడండి చాలా చాలా బాగుంది కదా గ్లోని అబ్జర్వ్ చేసినట్టయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ గ్లో సీక్రెట్ వీడియో రేపు వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి మీ స్కిన్ కూడా ఇలానే షైనింగ్ గా గ్లోయింగ్ గా ఉంటుంది చాలా డేస్ తర్వాత నేను లిప్స్టిక్ వేసుకోవాలనిపించింది అందుకే మంచి రెడ్ కలర్ లిప్స్టిక్ అప్లై చేసుకున్నాను ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇప్పుడైతే హాల్ చూసేద్దాం పదండి పర్పుల్ యాప్ లో మళ్ళీ సేల్ స్టార్ట్ అయ్యిందండి ఈసారి బ్యూటీ క్యాన్వాల్ సేల్ స్టార్ట్ అయ్యింది 22nd నుంచి 27th వరకు ఈ సేల్ ఉంటుంది సో మీలో ఎవరైనా తీసుకోవాలంటే తప్పకుండా తీసుకోవచ్చు ఈ ప్రొడక్ట్స్ అన్నిటి లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అండ్ ఈ సేల్ లో అప్ టు 50% ఆఫ్ తో పాటు ఐఫోన్ విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది సో ఇంకా లేట్ చేయకుండా హాల్ అయితే స్టార్ట్ చేసేద్దాం నేను ఏం ప్రొడక్ట్స్ తీసుకున్నాను ఏంటి అనేది క్లియర్ గా మీతో కూడా షేర్ చేస్తాను లాస్ట్ టైం నేను జింజర్ షాంపూ గురించి షేర్ చేసినప్పుడు మీలో చాలా మంది అడిగారు ఇంకా ఏం షాంపూస్ బాగుంటాయో చెప్పండి కానీ సో మీ అందరికీ చెప్పాలంటే నేను యూజ్ చేయాలి కదా అందుకనే నేను ఇంకా తెప్పించేశానండి నేను తెప్పించినవన్నీ మీతో షేర్ చేస్తాను ఫస్ట్ షాంపూస్ నుంచి స్టార్ట్ చేద్దాం ఆనియన్ షాంపూ తెప్పించానండి సో ఈ ఆనియన్ షాంపూ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు అప్కమింగ్ వీడియోస్ లో షేర్ చేస్తాను ఇది ఇంకా అసలు ఓపెన్ కూడా చేయలేదు నేను సో అప్కమింగ్ వీడియోస్ లో మీతో షేర్ చేస్తాను ఒకటి ఏంటంటే గ్రీన్ యాపిల్ షాంపూ తెప్పించాను ఈ షాంపూ నేను యూజ్ చేయడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఈ గ్రీన్ యాపిల్ షాంపూస్ ఏంటంటే మనకి స్కాల్ప్ ఇచ్చింగ్ ఉన్నా కానీ డాండ్రఫ్ ఉన్నా కానీ బాగా పనిచేస్తుంది అండ్ రిఫ్రెషింగ్ అవ్వడానికి ఈ షాంపూ చాలా బాగుంటుంది సో ఇది ట్రై చేయడానికి నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది నెక్స్ట్ నేను తీసుకున్న ఇంకొక షాంపూ వచ్చేసరికి ఆమ్లా అండ్ శీకకాయ షాంపూ తీసుకున్నాను షాంపూస్ నేను 200 ml తీసుకున్నానండి వీటిలన్నిటి లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అండ్ ఆఫర్ డీటెయిల్స్ కోడ్స్ మొత్తం డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను మీరు చెక్ చేయొచ్చు నెక్స్ట్ నేను ఒక టోనర్ తీసుకున్నానండి టోనర్ లో ఈసారి నేను ఒకటే తీసుకున్నాను లాస్ట్ టైం నేను 2-3 తీసుకున్నాను బట్ ఈసారి ఏంటంటే ఒక టోనర్ తీసుకున్నాను గుడ్ వైబ్స్ నుంచి మల్బెరీ టోనర్ ఈ టోనర్ చాలా బాగుంటుందని చెప్పారు చాలా మంది సో ట్రై చేద్దామని తీసుకున్నాను నెక్స్ట్ నేను ఒక చిన్న కండిషనర్ తీసుకున్నానండి మీకు ఆల్రెడీ చూపించాను కదా ఆమ్లా అండ్ శీకకాయ షాంపూ దీంతో సేమ్ రేంజ్ లో ఉన్న కండిషనర్ అనమాట ఇది సో కండిషనర్ కూడా ఎలా ఉంటుంది చూద్దామని తీసుకున్నాను ఆమ్లా అండ్ శీకకాయ అనేసరికి మనకి హెయిర్ గ్రోత్ కి బాగుంటుంది స్కాల్ప్ నీట్ గా చేస్తుంది హెయిర్ స్ట్రాంగ్ గా చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది సో ఈ రేంజ్ లోంచి ఈ టూ తీసుకున్నాను నెక్స్ట్ నేను తీసుకున్న ఫేస్ వాష్ వచ్చేసరికి గుడ్ వైబ్స్ గ్రీన్ టీ ప్యూరిఫైయింగ్ ఫేస్ వాష్ ఈ ఫేస్ వాష్ ఏంటంటే యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కానీ బాగా కంట్రోల్ చేస్తుంది ఇది అండ్ నెక్స్ట్ నేను ఒక బాడీ లోషన్ తీసుకున్నాను ఇది కూడా గ్రీన్ టీ రేంజ్ లోంచి సో గుడ్ వైబ్స్ నారిషింగ్ గ్రీన్ టీ బాడీ లోషన్ ఇది ఈ బాడీ లోషన్ అప్లై చేసి చూద్దాం జస్ట్ ఇవన్నీ ఓపెన్ కూడా చేయలేదండి ఫస్ట్ ఇంప్రెషన్ లాగా కూడా ఉంటుంది మీకు చాలా మైల్డ్గా ఉంది సూపర్ క్రీమీ ఫ్రెష్గా ఉంది యాక్చువల్లీ లిక్విడీ లిక్విడీగా ఉంది చాలా బాగుంది ఈజీగా అబ్జర్బ్ అయిపోతుంది సో నైస్ ఇది గ్రీన్ టీ నరిషింగ్ బాడీ లోషన్ అండ్ గుడ్ వైబ్స్లో పారాబిన్స్ ఏమి ఉండవు కాబట్టి మనం హ్యాపీగా యూజ్ చేయొచ్చు మీలో చాలామందికి తెలుసు కదా గుడ్ వైబ్స్లో ఆయిల్స్ నాకు చాలా ఇష్టమని అందులో ఒక ఆయిల్ వచ్చేసరికి గుడ్ వైబ్స్ ఆలివ్ ఆయిల్ అండి ఇవన్నీ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఉంటాయి సో మనం స్కిన్కి హెయిర్కి రెండింటికి యూజ్ చేయొచ్చు మల్టీపర్పస్గా ఉంటాయి నెక్స్ట్ నేను క్యాస్టర్ ఆయిల్ తెప్పించాను ఇది చిన్న బాటిల్ తీసుకున్నాను ఇది 200 ml సో 100 ml 200 ml సో ఆలివ్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ తెప్పించుకున్నాను సో ఇక్కడతో ఆయిల్స్ షాంపూ కండిషనర్ బాడీ లోషన్స్ అయితే అయిపోయినాయి ఇంకొక హెయిర్ కేర్ ప్రొడక్ట్ ఉంది అదేంటంటే హెయిర్ మాస్క్ తెప్పించాను
इधर की आनियन हेयर मास्क अंडी नेनु मीकु आनियन शैंपू चूपिचान कदा सो सेम रेंज लोंची आनियन हेयर मास्क अन्नमाट नेनु गुड वाइब्स लो ओके ओके हेयर मास्क यूज चेसानु इप्पटि वरकु बनाना हेयर मास्क अदि चाला बागुंटुंदी सो आर्डर चेसेटप्पुडु नाकु अनिपिंचिंदी अवुनु गुड वाइब्स लो नेनु एक्कुव हेयर मास्क लु ट्राई चेयलेदु कदा सो शैंपू कंडीशनर्स तीसुकुंटुन्नानु एलागो हेयर मास्क कूडा तीसुकुंदामनि आनियन हेयर मास्क तीसुकुन्नानु ఖచ్చితంగా అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు దీని రివ్యూ కంప్లీట్గా చూపిస్తాను అప్లికేషన్ అదంతా సీరమ్స్లో ఫస్ట్ సీరం అండర్ ఐ సీరం అన్నమాట నేను ఇది అండర్ ఐ సీరం తీసుకోవడం ఫస్ట్ టైం గుడ్ వైబ్స్ నుంచి ఇదేంటంటే కుకుంబర్ అండ్ లెమన్ అండర్ ఐ సీరం ఈ సీరం ట్రై చేయడానికి కూడా నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది నెక్స్ట్ నేను టూ ఆయిల్స్ తీసుకున్నాను ఫేషియల్ ఆయిల్స్ అన్నమాట ఇది ఫేషియల్ ఆయిల్స్లో ఫస్ట్ వచ్చేసరికి ఆల్మండ్ ఆయిల్ గుడ్ వైబ్స్ నుంచి చాలా బాగుంటుంది ఇది ఇది నేను రీపర్చేస్ చేయటం అన్నమాట సో సెకండ్ టైం తీసుకున్నాను మళ్ళీ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక ఆయిల్ వచ్చేసరికి సీబక్తాన్ ఆయిల్ అండి ఈ సీబక్తాన్ ఆయిల్ ఏంటంటే మనకి స్కిన్ ని రిజూవినేట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది హెల్తీగా ఉంచడానికి అలాగే మీకు స్కిన్ త్వరగా సాగింగ్ అవ్వకుండా రింకిల్స్ రాకుండా ఉంచడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది నాకు ఫస్ట్ టైం పర్చేస్ చేయటం ఎసెన్షియల్ ఆయిల్స్ తీసుకున్నాను అందులో ఫస్ట్ వచ్చేసరికి లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ సో ఎసెన్షియల్ ఆయిల్స్ అనేసరికి మీరు స్కిన్ కి యూస్ చేయొచ్చు హెయిర్ కి యూస్ చేయొచ్చు మల్టీపర్పస్ గా యూస్ చేసుకుంటూ ఉండొచ్చు ఫస్ట్ వచ్చేసరికి లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ నేను తీసుకుంది నెక్స్ట్ నేను తీసుకుంది రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అండి గుడ్ వైబ్స్ నుంచే రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ మీ హెయిర్ కి చాలా మంచిది స్కిన్ కి చాలా మంచిది మీ హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అప్కమింగ్ వీడియోస్ లో నేను మీకు కంప్లీట్ గా డిఐవైస్ చేసేటప్పుడు చూపిస్తాను నెక్స్ట్ నేను తీసుకుంది టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ ఇది కూడా మీకు యాక్నీ ప్రోన్ స్కిన్ ఉందంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు జస్ట్ ఏదైనా డిఐవై ఫేస్ ప్యాక్ యూస్ చేస్తున్నా అందులో 2 డ్రాప్స్ అలా మిక్స్ చేసుకుని యూస్ చేయొచ్చు లేదనుకోండి మీకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉందనుకోండి డాండ్రఫ్ కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది సో మంచి మంచి రెమెడీస్ లో కూడా ఇది మిక్స్ చేసుకుని యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ ఇది నెక్స్ట్ నేను మీకు ఒక స్క్రబ్ అండ్ ఫేస్ మాస్క్ చూపిస్తాను పపాయ స్క్రబ్ అండి ఇది పపాయ అంటేనే మనకి ఇన్స్టెంట్ గా బ్రైటనింగ్ ఇస్తుంది అలాగే డెడ్ స్కిన్ ని రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ నేను ఫేస్ మాస్క్ ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసరికి రోజ్ హిప్ ఫేస్ మాస్క్ మన స్కిన్ ని హైడ్రేటింగ్ చేసి హెల్తీగా ఉంచడానికి బాగా హెల్ప్ అవుతుంది ఇందులో సీరం కూడా నేను చాలా సార్లు యూస్ చేశాను సూపర్ గా ఉంటుంది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది నేను గుడ్ వైబ్స్ నుంచి నైట్ క్రీమ్ ఒకటి తీసుకున్నానండి ఈ నైట్ క్రీమ్ ఏంటంటే రీపర్చేజ్ నాకు నేను ఆల్రెడీ యూస్ చేశాను అది అయిపోయింది సో మళ్ళీ పర్చేజ్ చేసుకున్నాను వీట్ గ్రామ్ నైట్ క్రీమ్ అన్నమాట ఇది వీట్ గ్రామ్ అంటే ఏంటంటే మనకి గోధుమలు ఉంటాయి కదా అదనమాట గోధుమలు మనకి స్కిన్ ని లైటనింగ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి స్కిన్ హెల్తీగా మాయిశ్చరైజింగ్ గా కూడా ఉంచుతుంది సో నైట్ క్రీమ్ ఇది ఈ క్రీమ్ నేను ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి మీకు హ్యాపీగా చెప్పగలను సూపర్ గా ఉంటుంది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది నెక్స్ట్ నేను స్లీపింగ్ మాస్క్ తీసుకున్నాను నా దగ్గర ఉన్న స్లీపింగ్ మాస్క్లు అయిపోయినాయండి మల్బెర్రీ పపాయ ఇంకొకటి వాటర్ మెలన్ ఇవన్నీ అయిపోయినాయి సో మళ్ళీ నేను ఇంకొక పపాయ స్లీపింగ్ మాస్క్ తెప్పించుకున్నాను సో స్లీపింగ్ మాస్క్ అనేసరికి మనం నైట్ టైం అప్లై చేసుకోవాలి ఓవర్ నైట్ ఉంచేసుకోవచ్చు అలా అప్లై చేసుకుని నెక్స్ట్ నేను షీట్ మాస్క్ తెప్పించాను ఈ షీట్ మాస్క్ కూడా మీతో షేర్ చేస్తాను నేను గుడ్ వైబ్స్ నుంచి ఒక 3 షీట్ మాస్క్లు తీసుకున్నానండి ఫస్ట్ లెమన్ షీట్ మాస్క్ అండి ఇది లెమన్ అనేసరికి మనందరికీ తెలిసిందే కదా ఇన్స్టెంట్ గా బ్రైటనింగ్ కోసం ఈ షీట్ మాస్క్ బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ నేను తీసుకుంది గ్రీన్ టీ షీట్ మాస్క్ ఇదేంటంటే ప్యూరిఫైయింగ్ చేయడానికి మన స్కిన్ మీద యాక్నీ ఉన్నా లేదా డర్ట్ ఉన్నా వెంటనే ప్యూరిఫై చేయడానికి క్లీన్ చేయడానికి ఈ మాస్క్ బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ నేను తీసుకున్నది లిల్లీ షీట్ మాస్క్ అండి ఇదేంటంటే రేడియంట్ స్కిన్ కోసం ఇన్స్టెంట్ గా మన స్కిన్ గ్లోయింగ్ అవ్వడానికి హైడ్రేటింగ్ అవ్వడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది సో నేను తీసుకున్న గుడ్ వైబ్స్ లో ఈ 3 షీట్ మాస్క్ అన్నమాట వీటితో గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ అన్ని కంప్లీట్ చేసేసాను సో ఇప్పుడు నేను మీకు పర్పుల్ లో కొన్ని తీసుకున్నాను పర్పుల్ బ్రాండ్ నుంచి సో అవి కూడా షేర్ చేస్తాను ఫస్ట్ ఎలాగో షీట్ మాస్క్ చూపించేశాను కదా పర్పుల్ నుంచి కూడా 2 షీట్ మాస్క్ తీసుకున్నాను నేను పర్పుల్ లో షీట్ మాస్క్ అంతకు ముందు ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను 1 ఇయర్ బ్యాక్ నుంచే యూస్ చేస్తున్నాను సూపర్ ఉంటాయండి ఇందులో ఈ 2 షీట్ మాస్క్ కూడా నేను రీపర్చేస్ చేయటమే ఒకటి చాకోల్ షీట్ మాస్క్ అండ్ కోకోనట్ షీట్ మాస్క్ ఈ 2 కూడా సూపర్ ఉంటాయి మీకు ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉంది అనుకోండి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది కోకోనట్ షీట్ మాస్క్ ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు ఎక్సెస్ ఆయిల్ ఉండి లేదంటే డర్ట్ ఉండి మీకు స్కిన్ అన్ ఈవెన్ టెక్స్చర్ లో ఉంది స్కిన్ మొత్తం ఏదో ఒక ప్రాబ్లమ్ గా ఉంది అనుకున్నప్పుడు చాకోల్ షీట్ మాస్క్ యూజ్ చేయండి ఇది బాగా హెల్ప్ అవుతుంది సో పర్పుల్ లో నేను తీసుకున్న 2 షీట్ మాస్క్లు అయితే ఇది నెక్స్ట్ నేను పర్పుల్ లో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను అవి ఏంటో చూపించేస్తాను అందులో ఫస్ట్ వచ్చేసరికి లిప్ బామ్ సో పర్పుల్ లిప్ బామ్స్ చాలా బాగుంటాయి మనకి చిన్నప్పుడు లిప్ బామ్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట
ఇది వచ్చేసరికి రోజ్ 5 లిప్ బామ్ అన్నమాట. రోజ్ స్మెల్ వస్తూ ఉంటుంది, చాలా బాగుంటాయి పర్పుల్ లిప్ బామ్స్. మీరు కావాలంటే ట్రై చేయొచ్చు, రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి, సూపర్ ఉంటాయి. నెక్స్ట్ నేను పర్పుల్ నుంచి కూడా ఒక ఎసెన్షియల్ ఆయిల్ తీసుకున్నానండి, టీట్రీ ఎసెన్షియల్ ఆయిల్. ఇది నేను ఇప్పటి వరకు యూజ్ చేయలేదు, జస్ట్ ఫస్ట్ టైం తీసుకోవడం అనమాట. ఎలా ఉంటుంది ఏంటని చూద్దామని తీసుకున్నాను. సో టీట్రీ ఎసెన్షియల్ ఆయిల్ అనమాట ఇది. అప్కమింగ్ డిఐవైస్లో మీకు ఎలాగో నేను షేర్ చేస్తాను. మీలో చాలా మంది ఆయిల్ స్కిన్ వాళ్ళు అడుగుతున్నారు కదా ఆయిల్ కంట్రోల్ సీరం చెప్పండి కానీ. సో పర్పుల్ నుంచి ఆయిల్ కంట్రోల్ సీరం తీసుకున్నానండి. ఇది టీట్రీ అండ్ పపాయా ఉంటాయి. మనకి ఎక్సెస్ ఆయిల్ని కంట్రోల్ చేయడానికి ఈ సీరం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది మనకి ఇన్సైడ్ చూసినట్టయితే సీరం బాటిల్స్ ఇలా ఉంటాయి. ఎక్సెస్ ఆయిల్ ఉన్నట్టయితే ఆయిల్ని కంట్రోల్ చేయడానికి ఈ సీరం చాలా బాగా హెల్ప్ అవుతుంది. టీ ట్రీ అండ్ పపాయా ఆయిల్ ఉంటుంది, మన స్కిన్కి కూడా చాలా మంచిది రెండు. పర్పుల్ నుంచి ఇంకొక సీరం తీసుకున్నాను, స్కిన్ రిజువనేటింగ్ సీరం అనమాట ఇది. విటమిన్ సి అండ్ విటమిన్ B3 ఉన్నాయి. ఈ సీరం కూడా చాలా బాగుంటుంది. ఇదేంటంటే మనకి స్కిన్ని ఇన్స్టెంట్గా హైడ్రేటింగ్ చేయడానికి, అలాగే మీకు అనీవెన్ టెక్స్చర్ ఉందనుకోండి, అంటే స్పాట్గా ఉన్నాయి అనుకోండి, వాటిని క్లియర్ చేసి ఈవెన్గా చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో విటమిన్ సి అండ్ విటమిన్ B3 ఉన్నాయి. ఈ టూ కూడా మన స్కిన్కి చాలా మంచిది. ఇక్కడితో అయితే హాల్ కంప్లీట్ అయిపోయింది. నేను తీసుకున్నవైతే ఇవన్నీ. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏదైనా పర్టికులర్గా ఏదైనా ప్రొడక్ట్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగడానికి మొహమాటపడద్దు, మీరు హ్యాపీగా అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, వీటిల్లో ఏది కావాలన్నా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.